Hi students, welcome to my channel. Today's session we are going to learn about corrosion, corrosion, loha kshayama, principles of metallurgy lo corrosion loha kshayama gurinchi nerchukundam. Let us first of all I wish you all the best. Please like, share and subscribe to my channel. Once again I wish you all the best. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడమ వాట్ ఈజ్ మెంట్ బై కోరిజన్ అనే దానికి కొన్ని చూడమ మనము నిత్య జీవితంలో ఐరన్ ఆర్టికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ గేటు ఐరన్ గ్రిల్స్ ఇట్లా ఐరన్ చైన్స్ ఇవన్నీ మనం గమనిస్తే ఏం గమనిస్తామా దే బికమ్ రస్ట్ అంట దే బికమ్ రస్ట్ ఇక్కడ రస్ట్ పుట్టింటాయి So why do they become rust? Why do they become rust? Iron articles, enduku rust avutayi? Chuduma. So ikkada emavutundi, when iron is exposed to air, iron is exposed to moist air, mukhyanga tema galilo vachinappudu, galilonu oxygen tho kalasi iron oxide Fe2O3 ga maradam valla ఐరన్ ఆర్టికల్ మీద రస్ట్ అనేది పుడుతుంది తుప్పు అనేది పుడుతుంది సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొరోజన్ అనమాట సిమిలర్లీ లెట్ అస్ టేక్ ద సిల్వర్ ఆర్టికల్స్ మా సిల్వర్ వెండి వస్తువులు చూస్తే కొంతకాలం తర్వాత అవి లోపల మా నలుపుగా మారింటాయి నలుపుగా మారింటాయి దాన్ని టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటాము టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటాం అంటే వెండి వస్తువులు కాంతి విహీనము అవ్వడము ఎందుకు వెండి వస్తువులు నలుపు రంగులోకి మారుతాయి చూడమా క్రిస్టియన్ టమాస్ వెండి సింబల్స్ ఏజిమా వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ గాలిలో ఉంచినట్లయితే గాలిలో ఉన్న ఆక్సిజన్ తోను హైడ్రోజన్ సల్ఫైడ్ తోనూ రియాక్ట్ అవుతుందమ్మా గాలిలో ఉన్న ఆక్సిజన్ తోనూ మరియు H2S తోనూ రియాక్ట్ అవుతుంది సిల్వర్ సల్ఫైడ్ తోనూ రియాక్ట్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది బ్లాక్ కలర్ లో ఉన్న సిల్వర్ సల్ఫైడ్ H2S అనేది ఆ సిల్వర్ వస్తువులపై ఏర్పడడం వల్ల దే బికమ్ బ్లాక్ సో వెండి వస్తువులు గాలిలో ఉంచినప్పుడు గాలిలోని ఆక్సిజన్ తోనూ హైడ్రోజన్ సల్ఫైడ్ తోనూ రియాక్ట్ కావడం వల్ల సిల్వర్ సల్ఫైడ్ ఏర్పడడం వల్ల అది నలుపు రంగులోకి మారుతాయి ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొరోజన్ నెక్స్ట్ వన్ రాగి వస్తువులు మా కాపర్ ఆర్టికల్స్ ఇక్కడ కాపర్ ఆర్టికల్స్ గ్రీన్ కోటింగ్ ఆన్ ద కాపర్ గ్రీన్ కోటింగ్ ఆన్ ద కాపర్ కాపర్ ఆర్టికల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ గాలిలో ఉంచినప్పుడు గ్రీన్ కోటింగ్ ఏర్పడుతుంది ఫస్ట్ వన్ ఎందుకు వల్ల చూడమా సియు కాపర్ అనేది ఆక్సిజన్ తో కలిసి కాపర్ ఆక్సైడ్ గా మారుతుంది కాపర్ ఆక్సైడ్ ఏమవుతుందంటే గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను అబ్జార్బ్ చేసుకుని CuCO3 కాపర్ కార్బోనేట్ గా మారడం వల్ల గ్రీన్ కోటింగ్ ఆన్ ద కాపర్ వెజల్స్ రాగి వస్తువుల మీద నీలి రంగు పొర ఏర్పడము గమనించవచ్చు గ్రీన్ కోటింగ్ ఆకుపచ్చ రంగు పొర ఏర్పడడం గమనించవచ్చు సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫార్ కొరోజన్ నౌ వాట్ ఈస్ మెంట్ బై కొరోజన్ డెఫినేషన్ చూడమా వెన్ మెటల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు మాయిస్ట్ ఎయిర్ మెటల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు మాయిస్ట్ ఎయిర్ మెటల్స్ ను తేమ గాలిలో గాని తేమ గాలిలో మాయిస్ట్ ఎయిర్ మాయిస్చర్ లేదా యాసిడ్స్ ఆమ్లాలతో కానీ ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది దే టార్నిస్ దే టార్నిస్ మీన్స్ దే లాస్ట్ దేర్ షైనింగ్ అనమాట డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ రెస్పెక్టివ్ మెటల్ ఆక్సైడ్స్ ఆన్ దేర్ సర్ఫేస్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ కొరోజన్ అంటాము వన్స్ అగైన్ చూడమా మెటల్స్ వెన్ మెటల్స్ ఆర్ ఎక్స్పోజ్ టు మాయిస్చర్ యాసిడ్స్ ఈటిసి దే టార్నిస్ అంటే రంగును కోల్పోతాయి ఒకటి షైనింగ్ కోల్పోతాయి డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ రెస్పెక్టివ్ మెటల్ ఆక్సైడ్స్ ఆన్ దేర్ సర్ఫేస్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ కొరోజన్ అనమాట నౌ చూడమా సజెస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ కొరోజన్ క్షయం చెందడానికి అంటే ఇనుము లాంటివి తృప్పు పట్టడానికి
ఎయిర్ అండ్ వాటర్ గాలి మరియు తేమ లేదా నీరు అవసరమని ఎలా తెలుసుకోగలమో చూద్దాం. దెన్ ఫస్ట్ మై యాక్టివిటీ టూ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ లో ది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫస్ట్ ఎయిమ్స్ టు ప్రూవ్ దట్ వాటర్ అండ్ ఎయిర్ ఆర్ ఎసెన్సియల్ వాటర్ అండ్ ఎయిర్ ఆర్ ఎసెన్సియల్ ఫార్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఇనుము తృప్పు పట్టడానికి ఎయిర్ మరియు వాటర్ రెండు అవసరం అని తెలుసుకోవడం చూడమా. నెక్స్ట్ వన్ దీనికి కావాల్సిన రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏమేమి చూడమా. టెస్ట్ ట్యూబ్స్ కావాలా, ముఖ్యంగా 3 టెస్ట్ ట్యూబ్స్ కావాలా, క్లీన్ ఐరన్ నెయిల్స్, పరిశుభ్రంగా ఉన్న ఇనుప మేకులు కావాలి, వాటర్ నీరు, రబ్బర్ కార్క్స్, బాయిలింగ్ డిస్టిల్డ్ వాటర్, మరిగించినటువంటి డిస్టిల్డ్ వాటర్, ఆయిల్, సే కోకోనట్ ఆయిల్ లైక్ అండ్ అన్హైడ్రస్ క్యాల్సియం క్లోరైడ్. వాట్ ఆర్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు ప్రూవ్ దట్ ద ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫార్ కొరిజన్ అండ్ ఓన్లీ మెటీరియల్ అడుగుతుంటారు. మా త్రీ టెస్ట్ ట్యూబ్స్, క్లీన్ ఐరన్ నెయిల్స్, వాటర్, రబ్బర్ కార్క్స్, బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్, ఆయిల్ అండ్ అన్హైడ్రస్ క్యాల్సియం క్లోరైడ్. నౌ ప్రొసీజర్స్ అనమాట, టేక్ త్రీ టెస్ట్ ట్యూబ్స్ తీసుకోవాలా. టేక్ త్రీ టెస్ట్ ట్యూబ్స్, నేమ్ దమ్ యాజ్ ఏబిసిడి మా. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ను ఏ గాను, సెకండ్ టెస్ట్ ట్యూబ్ ను బి గాను, థర్డ్ టెస్ట్ ట్యూబ్ ను సి గాను నేమ్ ఇవ్వాలి. లేబుల్ దమ్ యాజ్ ఏబిసి అంట. మళ్ళీ ఏం చేయాలి చూడమా, ప్లేస్ క్లీన్ ఐరన్ నెయిల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్. ప్రతి టెస్ట్ ట్యూబ్ లోను క్లీన్ గా ఉన్నటువంటి పరిశుభ్రమైన ఐరన్ నెయిల్స్ ఇనుప మేకులను మూడు పరిశీలనలలోను ఉంచాలి. సో ఫస్ట్ టేక్ త్రీ టెస్ట్ ట్యూబ్స్, ప్లేస్ క్లీన్ ఐరన్ నెయిల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్, లేబుల్ ద టెస్ట్ ట్యూబ్స్ ఏబిసి. సో మూడు పరిశీలనలు తీసుకుని మూడింటిలో పరిశుభ్రంగా ఉన్న ఇనుప మేకులను తీసుకుని వాటికి ఏబిసి అని పేర్లు ఉంచాలి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయడమా, పౌర్ సమ్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ. టెస్ట్ ట్యూబ్ ఏ లోకి సమ్ వాటర్ కలపాలి అండ్ కార్కిట్. హియర్ కేర్ మస్ట్ బి టేకెన్ దట్ ఐరన్ నెయిల్స్ షుడ్ నాట్ బి ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్. నీటిలో పూర్తిగా ఐరన్ మేకులు మునిగి ఉండకుండా జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ సెకండ్ చూడమా, పౌర్ బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బి. రెండవ టెస్ట్ ట్యూబ్ లో ఏం వాడాలమ్మా, రెండవ టెస్ట్ ట్యూబ్ లో చూడు, బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్ మరిగించినటువంటి స్వేదన జలాన్ని బి అనే టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని ఏం చేయాలి చూడమా, అబౌట్ యాడ్ 1 ml ఆఫ్ ఆయిల్ అండ్ కార్కిట్. ఏం చేయాలి, రెండవ బి అనే టెస్ట్ ట్యూబ్ లో ఐరన్ నెయిల్స్ పూర్తిగా మునిగేంత వరకు చూడమా, ఇంత వరకు ఇదంతా బాయిలింగ్ డిస్టిల్ వాటర్ మా. పైన ఏం చేయాలి, యాడ్ అబౌట్ 1 ml ఆఫ్ ఆయిల్, ఇట్ ఈస్ ద ఆయిల్, ఆయిల్ యాడ్ చేయాలా, ఆయిల్ అనేది యాడ్ చేయాలా అండ్ కార్కిట్. మళ్ళీ ఏం చేయాలా, మూత ఉంచేసేయాలా. నెక్స్ట్ చూడమా, పుట్ సమ్ ఎనహైడ్రస్ క్యాల్సియం క్లోరైడ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ సి. టెస్ట్ ట్యూబ్ సిలో ఏం చేయాలా, ఇక్కడ చూడమా ఇవి ఇవన్నీ ఏంటివి, అన్హైడ్రస్ క్యాల్సియం క్లోరైడ్ అన్హైడ్రస్ CaCl2 మూడవ టెస్ట్ ట్యూబ్ లో సి టెస్ట్ ట్యూబ్ లో ఉంచి అండ్ కార్కిట్ మూత మూసేయాలా. లీవ్ ద టెస్ట్ ట్యూబ్స్ అబౌట్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ అబ్జర్వ్. కొన్ని రోజుల పాటు పరిశీలనలను గాలిలో అలాగే ఉంచి వేసి పరీక్షించాలి. వాట్ యు అబ్జర్వ్ చూడమా, అబ్జర్వేషన్ చూడమా, హియర్ ద ఐరన్ నెయిల్స్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఏ బికమ్ రస్ట్ మా. ఐరన్ నెయిల్స్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఏ బికమ్స్ రస్ట్ అండ్ చూడమా, ఇట్ ఈస్ ద రస్టింగ్. ఐరన్ నెయిల్స్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఏ బికమ్స్ రస్ట్, ఏ అనే టెస్ట్ ట్యూబ్ లో ఐరన్ నెయిల్స్ రస్ట్ పుట్టడానికి, ఇక్కడ చూడమా ఐరన్ నెయిల్స్ రస్ట్ అయినాయి, తుప్పు పట్టినాయి. వేరాస్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి టెస్ట్ ట్యూబ్ లో ద ఐరన్ నెయిల్స్ డు నాట్ బికమ్ రస్ట్ మా. బిసి టెస్ట్ ట్యూబ్ లో ఐరన్ నెయిల్స్ ఇక్కడ చూడమా నో చేంజ్ అనమాట, డు నాట్ బికమ్ రస్ట్ మా. ఎందుకు చూడమా, రీజన్ వై డస్ దిట్ హ్యాపెన్ చూడమా. ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ తీసుకుంటే ఐరన్ నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు
బోత్ ఎయిర్ అండ్ వాటర్. సో ఇక్కడ ఇంతవరకు వాటర్ ఉంది మా ఇప్పుడు మా ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ ఐరన్ నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు వాటర్. ఇంతవరకు వాటర్ ఉంది, పైన అంతా కూడా ఏముంది మా ఎయిర్ ఉంది. సో ఐరన్ నెయిల్స్ నీటికి మరియు గాలికి ఎక్స్పోజ్ అయినాయి, హెన్స్ ద నెయిల్స్ ఆర్ రస్టెడ్. నెయిల్స్ ఆర్ రస్టెడ్. వేర్ యాజ్ ఇన్ టెస్ట్ బి చూడమా ఏం చేసినాము, బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్ తీసుకున్నాము. ఎందుకు బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్ తీసుకోవాలంటే ఎనీ ఏ ఆక్సిజన్ ప్రజెంట్ ఇయర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ కెన్ బి ఎస్కేప్డ్. నీటిలో ఏమైనా ఆక్సిజన్ కనుక కరిగి ఉంటే బాయిల్ చేసినట్లయితే మరిగించినట్లయితే ఆ ఆక్సిజన్ ఎస్కేప్ అవుతుంది అని. దాన్ని ఏం చేసినాం చూడము, ఆ వాటర్కి పైన ఏం చేసినాము మనము ఆయిల్ తీసుకున్నాము. సో ఇదంతా కూడా ఆయిల్, ఇదంతా ఆయిల్ అనమాట. ఆయిల్ అనేది ఏం చేస్తుంది, ప్రివెంట్ దట్ ద కాంటాక్ట్ ఆఫ్ ఎయిర్ విత్ ద నెయిల్స్. పైన ఉన్నటువంటి ఎయిర్ అనేది ఐరన్ నెయిల్స్తో కాంటాక్ట్ కాకుండా వాటర్లో డిజాల్వ్ అయ్యి ఆక్సిజన్ ఐరన్ నెయిల్స్తో కాంటాక్ట్ కాకుండా ప్రివెంట్ ఇట్టుంది, ఆయిల్ అనేది ప్రివెన్షన్ చేస్తుంది. సో సిన్స్ ఐరన్ నెయిల్స్ ఆర్ ఓన్లీ ఎక్స్పోజ్డ్ టు బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్ బి అనే పరిశ్రమలికలో ఓన్లీ వాటర్తో ఎక్స్పోజ్ అయినాయి బట్ నాట్ విత్ ఎయిర్, సో దే డు నాట్ బికమ్ రస్ట్ అనమాట. వేరే నా టెస్ట్ సీలోకి వస్తే చూడమా, సీలో పైన ఏముంది ఎయిర్ ఉంది, ఎయిర్ అనేది ఉంది, డ్రై ఎయిర్ మా ఇట్ ఈస్ డ్రై ఎయిర్. ఎందుకు డ్రై ఎయిర్ అంటున్నాం చూడమా, ఇక్కడ ఏం తీసుకున్నామా ఎనహైడ్రస్ సిఎస్ఈఎల్ టూ, ఎనహైడ్రస్ కాల్సియం క్లోరైడ్ తీసుకున్నాము. ఎనహైడ్రస్ కాల్సియం క్లోరైడ్ పని ఏమంటే ఇట్ అబ్జార్బ్స్ ఎనీ మాయిజర్ ఇన్ ప్రజెంట్ ఇన్ ఇట్ మా ఎనీ మాయిజర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్ అనమాట. ఎనహైడ్రస్ కాల్సియం క్లోరైడ్ ఇక్కడ గాలిలో ఉన్న తేమనంతటిని తాను పీల్చుకునేస్తుంది, ఇక్కడ గాలిని పొడిగా చేస్తుంది, తేమ ఏమాత్రము ఉండదు. కాబట్టి టెస్ట్ సీలో ఉన్నటువంటి ఐరన్ నెయిల్స్ ఓన్లీ ఎక్స్పోజ్డ్ టు డ్రై ఎయిర్ నాట్ విత్ మాయిజర్, తేమ అంటే నీటితో ఎక్స్పోజ్ కాలేదు, ఓన్లీ ఎయిర్తో మాత్రమే ఎక్స్పోజ్ అయినాయి కాబట్టి దే డు నాట్ బికమ్ రస్ట్. కృష్ణ మై టెస్ట్ బి నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓన్లీ వాటర్, నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓన్లీ వాటర్ బట్ నాట్ ఎయిర్, హెన్స్ ద నెయిల్స్ ఆర్ నాట్ రస్టెడ్ మా. దెన్ సీలో తీసుకుంటే ఏమవుతుంది చూడమా, బి అనే టెస్ట్ ట్యూబ్లో నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓన్లీ వాటర్ బట్ నాట్ రస్టెడ్ ఎయిర్. మళ్ళీ టెస్ట్ ట్యూబ్ సీలో ఏమైంది మా, ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు డ్రై ఎయిర్, నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు డ్రై ఎయిర్ ఓన్లీ. డ్రై ఎయిర్ అని ఎందుకంటున్నావు అంటే తేమనంతటి డ్రై ఎయిర్ because anhydrous calcium chloride will absorb the moisture if any. So test tube లోపల ఏమైనా తేమ ఉంటే ఏమవుతుంది, anhydrous calcium chloride అబ్జార్బ్ చేసుకుంటుంది, హెన్స్ నెయిల్స్ ఆర్ నాట్ రస్టెడ్. నెయిల్స్ ఆర్ నాట్ రస్టెడ్ ఫ్రమ్ దిస్ కన్క్లూజన్ ఏం చూడమా, ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ కెన్ ప్రూవ్ దట్ ఎయిర్ అండ్ వాటర్, ఎయిర్ అండ్ వాటర్ మీన్స్ ఎయిర్ అండ్ మైజర్ ఆర్ నెసెసరీ ఫార్ ఎసెన్షియల్ ఫార్ కొరిజన్, వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫార్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ లేదా ఎసెన్షియల్ ఫార్ కొరిజన్ అని ఫార్మర్స్ అడుగుతుంటారు. నెక్స్ట్ వన్ మా ప్రివెన్షన్ ఆఫ్ కొరిజన్, ప్రివెన్షన్ ఆఫ్ కొరిజన్, హౌ కెన్ వీ ప్రివెంట్ ద కొరిజన్, లోహక్షయాన్ని ఎలా నివారించవచ్చు. ఫస్ట్ వన్ మెథడ్ వన్ చూడమా, వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ ప్రివెంటింగ్ ద కొరిజన్ ఈజ్ రస్టింగ్ ఈజ్ చూడమా, టు ప్రివెంట్ ద ఏం చేయాలా, టు ప్రివెంట్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్, సర్ఫేస్ ఆఫ్ ద మెటల్ ఆబ్జెక్ట్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియర్. ఫస్ట్ మెథడ్ ఏమి, హౌ కెన్ వి ప్రివెంట్ ఇట్ మా, ముఖ్యంగా ఏం చేయొచ్చు అంటే లోహ వస్తువుల ఉపరితలాలు సర్ఫేసెస్ మా ఉపరితలము వాతావరణముతో స్పర్శలేకి ఎక్స్పోజ్ అనేది కాకుండా నివారించడమే అనమాట. సో ఇందుకు మనం ఏం చేయాలో చూడమా, వీ హ్యావ్ టు పెయింట్ ద ఆర్టికల్స్, పెయింటింగ్ చేయడం వల్ల
మెటాలిక్ సర్ఫేస్ ఎయిర్ తో అట్మాస్ఫియర్ తో కాంటాక్ట్ కాకుండా నివారించవచ్చు. సిమిలర్లీ ఆయిలింగ్ ఐరన్ ఆర్టికల్స్ మీద లోహ వస్తువుల మీద ఆయిలింగ్ నూనె ఏదన్నా పూసినట్లయితే నూనె పలచటి పొరగా గాలి అనేది లోహ వస్తువులతో కాంటాక్ట్ కాకుండా నివారిస్తుంది. అలాగే గ్రీజింగ్ మార్క్ లోహ వస్తువుల మీద గ్రీస్ పోయడం వల్ల గ్రీస్ కూడా ఏమవుతుంది ఐరన్ లోహ వస్తువులను ఐరన్ ఆర్టికల్స్ ను గాలితో కాంటాక్ట్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. అనదర్ వన్ గ్యాల్వనైజింగ్ అనమాట. గ్యాల్వనైజింగ్ మీన్స్ కోటింగ్ ఆఫ్ ఐరన్ ఆర్టికల్స్ విత్ ఎ జింక్ అనమాట. ఐరన్ వస్తువుల మీద జింక్ లోహాన్ని పలుచటి పూతగా పూసే ప్రక్రియను గ్యాల్వనైజింగ్ అంటాం. నెక్స్ట్ క్రోమ్ ప్లేటింగ్ మార్క్. క్రోమ్ ప్లేటింగ్ ఇంకోటి ఏమి క్రోమియం లోహము ఇది గాల్లో ఉంచితే రస్టింగ్ అంటే ఒరిజిన్ చెందదు అనమాట. అందువల్ల లోహ వస్తువుల మీద ఏవైతే గాల్లో ఉంచినప్పుడు ఒరిజిన్ క్షయము ఉంటాయో ఆ వస్తువుల మీద క్రోమియం పలుచటి పూతగా పూస్తే దాన్ని క్రోమ్ ప్లేటింగ్ అంటాం. నెక్స్ట్ వన్ ఎలక్ట్రో ప్లేటింగ్. ఇంకొక పద్ధతి ఎలక్ట్రో ప్లేటింగ్ పద్ధతి. ఇన్ని పద్ధతుల ద్వారా వీ కెన్ ప్రివెంట్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటాలిక్ ఆబ్జెక్ట్స్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియర్. సో వీటిలో ఏదైనా ఒక పద్ధతిని అవలంబిస్తూ లోహ ఉపరితలాలను గాలితో స్పర్శలేకి రాకుండా నివారించవచ్చు. సో ముఖ్యంగా లోహ ఉపరితలాలు వాతావరణంతో స్పర్శలో లేకుండా చేయడమే ఒక పద్ధతి ఫస్ట్ మెథడ్ మా. సెకండ్ మెథడ్ చూడమా మేకింగ్ అల్లాయిస్. అల్లాయిస్ అల్లాయి మేకింగ్ లేదా మేకింగ్ అల్లాయిస్ దీన్ని అల్లాయింగ్ అంటాము. అంటే మిశ్రమ లోహాల తయారీ. అల్లాయి అంటే మిశ్రమ లోహం మిశ్రమ లోహాల తయారీ అనమాట. సో అల్లాయింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెథడ్స్. ఇలా మిశ్రమ లోహాలు తయారు చేయడం వల్ల ఏమవుతుంది లోహముల యొక్క ధర్మాలను అది ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఏమి ముఖ్యంగా లోహ వస్తువులను తృప్పు పట్టకుండా నివారిస్తుంది అనమాట. మళ్ళీ వాట్ ఈజ్ అల్లాయ్ చూడమా అల్లాయ్ మిశ్రమ లోహం అంటేనేమి డెఫినేషన్ చూడమా. అల్లాయ్ ఈజ్ ద హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ హోమోజీనియస్ అంటే మా సజాతీయ మిశ్రమము. హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ ఎ మెటల్ విత్ టూ ఆర్ మోర్ అదర్ మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్ అంటే ఒక లోహము రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాలు లేదా అలోహాలతో కలిసి ఏర్పడిన సజాతీయ మిశ్రమాన్ని అల్లాయ్ మిశ్రమ లోహం అంటారు. అల్లాయ్ అంటే తెలుగులో మిశ్రమలో అంటారేమి హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ ఎ మెటల్ విత్ టూ ఆర్ మోర్ అదర్ మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్ ఒక లోహము రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇతర లోహాలు కానీ లేదా అలోహాలతో కానీ ఏర్పడేసే సజాతీయ మిశ్రమాన్ని అల్లాయ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యునో దట్ ప్యూర్ ఐరన్. ప్యూర్ ఐరన్ అంటే స్వచ్ఛమైన ఇనుము తీసుకుంటే వెరీ సాఫ్ట్ మన స్వచ్ఛమైన ఇనుము చాలా సాఫ్ట్ మెత్తగా ఉంటుంది. అండ్ చూడు స్ట్రెచ్డ్ ఈజీలీ వెన్ ఇట్ ఈస్ హాట్. స్వచ్ఛమైన ఇనుము కొద్దిగా వేడి తగిలితే ఏమవుతుంది అది సాగుతుంది ఆకారంలో మార్పు వస్తుంది పెలుసుగా మారుతుంది. బట్ చూడమా వెన్ అల్లాయ్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్ అంటే ఆ ఇనుముకు ఐరన్ కు కొద్దిగా కార్బన్ గా కలిపినట్లయితే కార్బన్ చూడమా అల్లాయ్ ఏర్పడుతుంది. అల్లాయ్ని స్టీల్ ఉప్పు అంటాము. కొద్దిగా కార్బన్ ను ఐరన్ కు కలిపి అల్లాయ్ మిశ్రమ లోహాన్ని తయారు చేస్తే దాన్ని స్టీల్ అంటాము. యూనో దట్ స్టీల్ బికమ్స్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. స్టీల్ అనేది బాగా దృఢంగా గట్టిగా ఉంటుంది. సిమిలర్లీ అల్లాయ్ ఆఫ్ ఐరన్ విత్ చూడు అల్లాయ్ ఆఫ్ ఐరన్ విత్ ఐరన్ ను విత్ నికెల్ క్రోమియం వంటి వాటితో కలిపినట్లయితే అల్లాయ్ ఆఫ్ ఐరన్ విత్ నికెల్ అండ్ క్రోమియం దాన్ని ఏమంటామంటే స్టెయిన్లెస్ స్టీల్ అంటాం. మన ఇంట్లో వంట పాత్రలు వంటింట్లో వాడే స్టీల్ పాత్రలన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీలే అన్నమాట. దాంట్లో ఉన్న మెటల్స్ ఏవేవంటే ఐరన్ కొద్దిగా కార్బన్ కూడా ఉంటుంది నికెల్ అండ్ క్రోమియం. ఐరన్ కార్బన్ నికెల్ అండ్ క్రోమియం కలిసినటువంటి ఒక మిశ్రమల హల్లాయ్ అన్నమాట.
ఇట్ విల్ నాట్ రస్ట్ తృప్పు పట్టదు మాకు బికాస్ ఆఫ్ నికెల్ అండ్ క్రోమియం ఉండడం వల్ల ఐరన్ తృప్పు పట్టే గుణాన్ని కోల్పోయి ఉంటుంది. సిమిలర్లీ చూడమా నెక్స్ట్ వన్ యు నో దట్ ప్యూర్ గోల్డ్ గోల్డ్ ఈజ్ వెరీ ప్రీసియస్ మెటల్ గోల్డ్ ఈజ్ వెరీ ప్రీసియస్ మెటల్ అండ్ యూజ్డ్ ఫార్ మేకింగ్ జ్యువెలరీ బట్ ప్యూర్ గోల్డ్ ఈజ్ వెరీ సాఫ్ట్ స్వచ్ఛమైన గోల్డ్ ప్యూర్ గోల్డ్ 100% గోల్డ్ తీసుకుంటే వెరీ సాఫ్ట్ చాలా మెత్తగా ఉంటుంది దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మేకింగ్ జ్యువెలరీ సో స్వచ్ఛమైన బంగారము చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి బంగారు ఆభరణాలు తయారు చేయడలేము చేస్తేవి తెలుసుగా ఉంటాయి సో అల్లాయ్ ఆఫ్ గోల్డ్ విత్ ఎయిదర్ సిల్వర్ ఆర్ కాపర్ చూడమా గోల్డ్ను బంగారును ఏం చేస్తారు సిల్వర్ ఏజీ అంటే సిల్వర్ వెండితో కానీ లేదా కాపర్ రాగితో కానీ మిశ్రమ లోహము తయారు చేస్తారు దెన్ ఇట్ ఈజ్ suitable for making ornaments so alloy of gold with either silver or copper is used to make ornaments vendi tho gaani ragi tho gaani bangari yokka mishramalo alloys no ornaments ante aabharanala tayarilo vaadataru next pure gold ante 24 carats gold antama so purity of the gold purity of the Gold is expressed in terms of carats. What is meant by carat and nothing but it is the hallmark to know the purity of the gold, to express the purity of gold. Gold, bangari yokka swachhatanu caratlo telustaru. 24 carats gold ante 100% pure gold ani artamu. Manam cheppi it is soft ani cheppukunnam. Anduvalla em chestaru? For making jewelry, బంగారు ఆభరణాల తయారీలో 22 క్యారెట్స్ గోల్డ్ వాడతారు 22 క్యారెట్స్ గోల్డ్ ఇట్ ఈస్ ద 916 గోల్డ్ మీరు బంగారు షాప్కి వెళ్తే 916 హాల్ మార్క్ అని చెప్తుంటారు 916 గోల్డ్ అనేది 22 క్యారెట్స్ గోల్డ్ 22 క్యారెట్స్ గోల్డ్ 916 గోల్డ్ అంటాం 22 క్యారెట్స్ గోల్డ్ అంటే మీనింగ్ ఏంటమా 22 పార్ట్స్ ఆఫ్ గోల్డ్ 22 పార్ట్స్ ఆఫ్ గోల్డ్ 2 పార్ట్స్ ఆఫ్ ఎయిదర్ సిల్వర్ ఆర్ కాపర్ తో మిక్స్ చేస్తే ఏర్పడిన అల్లాయిని 22 క్యారెట్స్ గోల్డ్ అంటాము సుమా 22 పార్ట్స్ ఆఫ్ గోల్డ్ 22 భాగాలు బంగారు రెండు భాగాలు వెండి లేదా రాగితో ఏర్పడిన మిశ్రమ లోహాన్ని 22 క్యారెట్స్ గోల్డ్ అంటారు దాని అర్థం ఏమి చూడమా దాని మీనింగ్ ఏమంటే 22 క్యారెట్స్ గోల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 22 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ గా తీసుకుంటే 22 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ 2 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ లేదా కాపర్ ను మిక్స్ చేస్తే 2 గ్రామ్స్ కాపర్ లేదా సిల్వర్ ను 22 గ్రామ్స్ గోల్డ్ మిక్స్ చేస్తే ఏర్పడిన అల్లాయిని 22 క్యారెట్స్ గోల్డ్ అంటాము సో ఈ విధంగా అల్లాయిస్ తయారీ వల్ల మిశ్రమ లోహాల తయారీ వల్ల లోహం యొక్క గుణము ఏమవుతుంది తృప్పు పట్టే గుణము కోల్పోతుంది నెక్స్ట్ వందుడుమా లెట్ అస్ సీ ఇయర్ ఫస్ట్ వందుడుమా ఐరన్ బోల్ట్ ఉంది ఐరన్ బోల్ట్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ బ్రాంజ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ బ్రాంజ్ మా బ్రాంజ్ తో తయారై ఉంటుంది సారీ బ్రాస్ తో తయారవుతుంది బ్రాస్ అంటే ఇత్తడి ఇత్తడితో తయారవుతుంది ద బోల్ట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ బ్రాస్ ఈ కలర్ లో ఉండే బ్రాస్ తో తయారైంటాయి వాట్ ఈస్ బ్రాస్ మైన్ అల్లాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్ వాట్ ఈస్ బ్రాస్ అంటేనే అల్లాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్ అనమాట అలాగే నెక్స్ట్ వందడం గుడి గంటలు బెల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ బ్రాంజ్ Bells are made up of bronze. Bronze is the alloy of copper and tin. Bronze is the made up of copper and tin. Copper tin is the mishrama lohani. Bronze is the Cu plus Sn. It is used for making bells. Next, fifth one, solder. It is one of the alloy. When the alloy is ma, solder is the alloy. It is the alloy of lead and tin. Lead and
టిన్ లెడ్ మరియు సీసము మరియు టిన్ తగరం లెడ్ సీసం అంటాం టిన్ తగరం అంటాం లెడ్ అండ్ టిన్ల యొక్క అల్లాయిని సోల్డర్ అంటాము ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సోల్డరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ సోల్డరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ సోల్డరింగ్ చేయడంలో వాడతారు దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అల్లాయిస్ మేకింగ్ అల్లాయిస్ ఏమవుతుంది వీ కెన్ ప్రివెంట్ ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కొరిజన్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కొరిజన్ కొరిజన్ ప్రివెన్షన్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏమొచ్చుమా ప్రివెన్షన్ ఆఫ్ కొరిజన్ నాట్ ఓన్లీ సేవ్స్ ద మనీ నాట్ ఓన్లీ సేవ్స్ ద మనీ ప్రివెన్షన్ ఆఫ్ కొరిజన్ క్షయాన్ని నివారించడం వల్ల ఏమవుతుంది నాట్ ఓన్లీ సేవ్స్ మనీ బట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ preventing accidents such as bridge collapse or failure of the key components due to corrosion so corrosion shame nandadam valla em avutundi bridges lo vade inumu roju roju ku shame nandutho corrosion chendutho chivarika bridges kooli poye pramadam undi యంత్ర భాగాలు తీసుకున్నట్లయితే కొరిజన్ వల్లవి పాడయ్యే ఆస్కారం ఉంది సపోజ్ ఇఫ్ దే ఆర్ ప్రివెంటెడ్ బై కొరిజన్ తుప్పు పట్టకుండా మనం నివారించగలిగితే ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ టు ప్రివెంటింగ్ యాక్సిడెంట్ సచ్ అస్ బ్రిడ్జ్ కొలాప్స్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద కీ కంపోనెంట్స్ నెక్స్ట్ వన్ ఎఫెక్ట్స్ ఆఫ్ కొరిజన్ కొరిజన్ వల్ల కలిగే ఫలితాలు ఏమి కొరిజన్ కాజెస్ డ్యామేజ్ టు కార్ బాడీస్ కార్ యొక్క భాగాలు ఏమవుతుంది మెటల్స్ తో తయారు చేయి ఉంటారు కదా సో కొరిజన్ జరిగితే ఏమవుతుంది ద పార్ట్స్ ఆఫ్ ద బాడీస్ ఆఫ్ ద కార్ విల్ బి డ్యామేజ్డ్ సిమిలర్లీ బ్రిడ్జెస్ విల్ బి డ్యామేజ్డ్ సిమిలర్లీ ఐరన్ రైల్ లింక్స్ ఇనుప పట్టాలు కూడా డ్యామేజ్ అవుతాయి అలాగే షిప్ సిటీసి సో దీస్ ఆల్ థింగ్స్ విల్ బి డ్యామేజ్డ్ there is no prevention of corrosion this might cause us damage to inka juma all other is also damage to all other objects such as these becomes damaged juma juma So it causes damage to all other objects that are made up of metals. లోహాలతో చేసినటువంటి అన్ని వస్తువులను ఒరిజిన్ అనేది లోహ చేయం అనేది డ్యామేజ్ చేస్తుంది అందువల్ల వీ హ్యావ్ టు ప్రివెంట్ ద ఒరిజిన్ లాస్ట్ వన్ మా గ్యాల్వనైజింగ్ ఇంతకుముందే చెప్పుకున్నాం ద ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ ఆఫ్ ఐరన్ విత్ ఏ థిన్ లేయర్ ఆఫ్ జింక్ ఇస్ కాల్డ్ గ్యాల్వనైజింగ్ ఇనుప వస్తువుల మీద ఇనుము మీద జింక్ లోహాన్ని పలుచడి పూతగా పూసే ప్రక్రియను గ్యాల్వనైజింగ్ అంటాము లెట్ అస్ అబ్జర్వ్ ద డయాగ్రామ్ హియర్ జింక్ సీడ్స్ అంటాం మేడ్ అప్ ఆఫ్ ఐరన్ సీడ్స్ వాటి మీద జింక్ ను పలుచడి పూతగా పోయడం వల్ల దే కెన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ రస్టింగ్ అంత ఇంక వస్తువులు ఇలా జింక్ పూత పోయడం వల్ల తృప్తి పట్టకుండా నివారించవచ్చును అనమాట సో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ రిక్వెస్ట్ యూ టు లైక్ షేర్